సాంగ్ చూసిన తర్వాత పర్సనలీ నాకైతే చాలా చాలా నచ్చింది కంగ్రాచ్యులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ ఇది యూట్యూబ్లో వచ్చిన తర్వాత ఇంకా సూపర్ సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా మన డిఓపి గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి మొదలు పెట్టేద్దాం అందరినీ కూడా వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం ఎస్ చంద్రశేఖరన్ గారిని చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం బ్యూటిఫుల్ ఫోటోగ్రఫీ ఈ సాంగ్లో చూసాం కదా సూఫార్ అండ్ అలానే మ్యూజిక్ ఇచ్చినటువంటి విజయ్ బల్గానన్ గారు కూడా ఇక్కడే ఉన్నారు గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్ మ్యామ్ అద్దరిపోయింది సింగర్ ఎవరమ్మా సింగర్ని అడిగింది ఓకే ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఈవెంట్ కి పిలుద్దాం బట్ ఆర్ ప్రొడ్యూసర్స్ జేఎస్ మణికంఠ గారు అండ్ టిఆర్ ప్రసాద్ రెడ్డి గారిని కూడా గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అలానే మన డైరెక్టర్ కెప్టెన్ ఆఫ్ ద షెప్ అర్జున్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాం రిక్వెస్టింగ్ సుహాస్ గారిని రావాల్సిందిగా కోరుతున్నామండి డాన్సో సాంగ్ మీరే డిసైడ్ చేయండి అందరు మర్చిపోయారు అనుకుంటున్నారా డాన్స్ అంట మా వాళ్ళు ఎక్కడ తగ్గట్లేదు వేస్తాడు వేస్తారు టై టైం ఉంది మ్యూజిక్ వేసిన తర్వాత అప్పుడు వేస్తారు సో ముందుగా ప్రొడ్యూసర్స్ మాట్లాడాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం అండి మణికంఠ గారితో మొదలు పెడదాం ఆ తర్వాత నెక్స్ట్ ప్రొడ్యూసర్ దగ్గర అందరికీ ఉగా శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ మీరందరూ అంటే మాకు చాలా ఇష్టం మా అందరికంటే ఎక్కువ మా హీరోకి ఇష్టం సుహాస్ బ్రో రోజు మేము మేము షేర్ చేసుకుంటాం అందరివి అన్ప్రొఫెషనల్గా మా పవన్వి అందరివి కూడా కాకపోతే మీరంటే మీ మీరు మాకు చాలా స్పెషల్ అండి సుహాస్ బ్రో ఎవరితో చేయిద్దామంటే మేమర్స్ ఉన్నప్పుడే చేద్దాం బ్రో సాంగ్ లాంచ్ అన్నాడు సమ్ హోప్ యు ఆల్ లైక్ ఇట్ అందరికి పాట నచ్చిందా అండి ఓ సింగర్ సెలెక్షన్ ఆదిత్య బాగున్నాడు అని అంటున్నారు అందరు అంతే కదా అది కదా ఓకే ఓకే సింగర్ శక్తి శ్రీ గోపాల్ అండి ఆదిత్య ఉన్నాడా అంట అసలు ఫస్ట్ అవర్ ని సుహాస్ గారు వెళ్ళిన పర్సనల్ గా మాట్లాడాలి మీరు ఆదిత్య కూడా ఉన్నాడండి ఆల్మోస్ట్ టూ మినిట్స్ ఉన్నాడు ప్లీజ్ చూడండి థ్యాంక్ యూ కెటు విశ్వ ప్రగడ గారి లిరిక్స్ కూడా మనం విన్నాం కదా చాలా అద్భుతంగా ఉన్నాయి మరి ఇప్పుడు అనద ప్రొడ్యూసర్ ప్రసాద్ రెడ్డి గారిని మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాం అండి సార్ మీకు సింగర్స్ ఇద్దరు ఎవరు కనిపించారు అదిగోండి అంట మళ్ళీ క్వశ్చన్ యా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ శుభాకాంక్షలు సో అందరికీ థ్యాంక్స్ అండి అందరికీ చాలా ఎంజాయ్ అనుకుంటున్నాను ఈ సాంగ్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మా వాళ్ళు మాటలు తక్కువ పనిలోనే చూపిస్తారు మొత్తం అంతా మిగతా అది మే థర్డ్ నా థియేటర్స్ లో చూడండి అండ్ ఇప్పుడు చంద్రశేఖరన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం బ్యూటిఫుల్ విజువల్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ సినిమా రిలీజ్ అయిన ఇంకా చాలా ఉంది దాచుంచారు మన కోసం బట్ ప్రస్తుతం మీ మాటలు అందరూ హ్యాపీ ఉగాది సార్ ఒక ఇష్టపట్టు ఒక సినిమా చేసాం అందరూ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఇప్పుడు విజయబుల్ గారిని గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం పాట అదిరిపోయింది ఫస్ట్ పా పాటతో మొదలు పెడదాం ఫస్ట్ ఓ రెండు లైన్లు మా కోసం పాట కష్టం లేదండి పాడండి మీరు పాడగలుగుతారు సుహాస్ గారు వెనకాల నుంచి మ్యూజిక్ డైరెక్టరే కష్టం అన్నప్పుడు నేను ఎందుకు పాడాలండి అంటున్నారు కదండి కాదు అక్కడ అంత అందమైన అమ్మాయి పాడింది తర్వాత నేను నేను పాడితే కనపడద్ది సాంగ్ అది అది ఆ వాళ్ళని మిమ్మల్ని తెచ్చాం విజయ్ గారు తగ్గేది లేదు మీరు పాడాల్సింది హ్యాపీ ఉగాది అండి అండ్ ఈ సాంగ్ అందరికి నచ్చినందుకు అందరికీ సాంగ్ నచ్చిందని అనుకుంటున్నాను కాదు మీకంటే ఎక్కువ మామూలు మ్యూజిక్ ఇస్తున్నారు అక్కడి నుంచి ఒకసారి మళ్ళీ కంటిన్యూ అమ్మా ఓ అంతే ఇంకా ఇదే ఉండాలి ఈ సాంగ్ సెండ్ చేసి బాగుంది సాంగ్ చాలా బాగుందని నేను నేను అనుకోవటం కాదు సరే సెండ్ చేసాను ఎలా వస్తుందో రెస్పాన్స్ ఎలా వస్తుందో మన వాళ్ళ దగ్గర నుంచి అని చెప్పేసి సుహాస్ బ్రో ఫోన్ చేశారు ఫస్ట్ అద్దరిపోయింది బ్రో అని చెప్పేసి ఇంకొన్ని వర్డ్స్ వాడేరో చెప్పలేను చాలా అంటే కొంచెం కొంచెం కా అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు ఓకే కరెక్ట్ ట్రాక్లోనే వెళ్తున్నాను నేను ఈ మూవీకి అని చెప్పేసి థ్యాంక్ యూ సుహాస్ బ్రో అండ్ థ్యాంక్ యూ సార్ అర్జున్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రొడ్యూసర్ సార్ మీరు థ్యాంక్ యూ అండ్ లిరికల్ కూడా చాలా బాగా చేశారు చాలా నచ్చింది నాకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ఇప్పుడు అర్జున్ గారు మాట్లాడతారు హాయ్ అండి అందరికీ యుగాది పండుగ శుభాకాంక్షలు ఈ పోస్ట్ ప్రొడక్షన్ టైంలో చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటాం మనం ఆ స్ట్రెస్ని మొత్తం తీసేశారు థ్యాంక్స్ థ్యాంక్స్ అందరికీ మెంబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ ఎందుకంటే కాసేపు నవ్వుకోవడం కూడా గ్యాప్ లేని టైంలో ఆల్మోస్ట్ టూ అవర్స్ నవ్వించారు చాలా హ్యాపీగా ఉంది డెఫినెట్లీ ఇప్పుడు అర్థమవుతుంది కదా వెరీ నైస్ సూపర్ సో మే థర్డ్ సినిమా రిలీజ్ అవుతుంది అండ్ సాంగ్ మీకు చూసారు అందరికీ నచ్చింది అఫ్ కోర్స్ మీ రియాక్షన్ చూస్తేనే అర్థమవుతుంది అండ్ ఫ్యాంటాస్టిక్ సాంగ్ ఇచ్చిన మన విజయ్ గారికి అండ్ లిరిక్ రైటర్ కిట్టు గారికి అండ్ ప్రొడక్షన్ అండ్ అఫ్ కోర్స్ మన బ్యూటిఫుల్ పిక్చరేజ్ చేసిన చంద్రుకి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా అండ్ థ్యాంక్ యూ అండి యా థ్యాంక్ యూ సో మచ్ అర్జున్ గారు ఫస్ట్ మాట్లాడేస్తాను విజయ్ గారికి కాదు మీరు ఫస్ట్ విజయ్ గారికి ఇచ్చిన రెస్పాన్స్ ఏంటో అది చెప్పాక స్పీచ్ అదే అవి ఉంటాయి కదా కొన్ని అవి చెప్పాను ఏ ఇంకా మరి మైక్ ముందు అట్ల నుండి బయట అలా ఉండలేం కదా సో అలా విజయ్ బల్గాని నా అలా విజయ బుల్ గని గారు థ్యాంక్స్ బ్రో చాలా మంచి సాంగ్ ఇచ్చారు ఆయన ఇంకొక సాంగ్ ఉంటుంది చాలా బాగుంటుంది మరి కాలో ఏం చెప్తాను వద్దులే మళ్ళీ అది మీరు తప్పుగా ఊహించుకుని వద్దు ఓకే అండ్ ఓకే మా డిఓపి చంద్రబాబు గారికి అండ్ మా ప్రొడ్యూసర్స్ మణికంఠ బ్రో అండ్ ప్రసాద్ బ్రోకి అండ్ మా డైరెక్టర్ అర్జున్కి థ్యాంక్స్ అండ్ సింగర్ నాకు కూడా అటువైపే ఫస్ట్ విజయపురంకి ఫోన్ చేసి ఆవిడ అసలు వాయిస్ వాయిస్ గురించి నేను చెప్తుంది మీరు మళ్ళీ తప్పుగా అర్థం చేసుకుని నన్ను మళ్ళీ అలా కావద్దు వాయిస్ అది అలాంటి వాయిస్ అది నేను ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం వద్దులేండి ఓకే థ్యాంక్ యూ మీరు ఓకే సాంగ్ హమ్ భలే చేశారు అది నేను ఎక్స్పెక్ట్ చేయాల సో నన్ను పాడమని మీరు పాడేశారు కాబట్టి నా స్టేట్స్ కూడా మీరే తీసుకున్నారు కాబట్టి థ్యాంక్స్ ఓకే అందరినీ కూడా మళ్ళీ డైరెక్టర్ గారిని ప్రొడ్యూసర్స్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అందరినీ కూడా ముందుకు రావాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నావు అండి ఫర్ పిక్చర్ ఆల్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ అండ్ మే థర్డ్న సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి వీ హోప్ మీరు అందరూ కూడా థియేటర్స్కి వెళ్ళి ప్రసన్న వధనం ఫుల్గా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ జాయినింగ్ అస్ హ్యావ్ అ గ్రేట్ డే హ్యాపీ ఉగాది వన్స్ అగైన్